మరో నాలుగు సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ జీవన్ రెడ్డి, భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి మధుకు టికెట్లు. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే నేతృత్వంలో సిఈసి భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. మిగతా నాలుగు స్థానాలపై ఈ నెల 31న చర్చ. నిజామాబాద్ జీవన్ రెడ్డి, మీరు చేసిన కార్యకర్తలకు సత్యం, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్రహీనులైపోవాలి. ఎందుకంటే ఇంకొక ఎలక్షన్, ఇంకొక ఎలక్షన్, ఇంకొక ఎలక్షన్ అని అనుకుంటా మీ కాంగ్రెస్ పార్టీలా మిగతా ఎవరిని ముంగడికి రాణిస్తలేరు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు మీ జీవన్ రెడ్డిని జీవితాన్ని కడగ నాకేయాలి. ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా, ఆ కొండగట్టు హనుమంతుణ్ణి కోరుతున్నా. జీవన్ రెడ్డికి రాజకీయ జీవితం లేకుండా రాజకీయ గడ్డపారదించాలని అడుగుతున్నా. ఎందుకంటే నీ వెనకటికి నీ మాటలు, వెనకటి మాటలే ఇప్పుడు కావు, ఎట్లా మాట్లాడినవో తెలుసు. డరావా కామ్కి సంబంధించి, ద మెజారిటీ ఆఫ్ ది మైనారిటీ గురించి ఎట్లా మాట్లాడినావో అందరికీ తెలుసు. నిజామాబాద్లా, నిజామాబాద్ కాదు అది ఇందూర్, ఇందూర్ జయకేతనం ఎగిరేసేది హిందూ హృదయ సామ్రాట్ ధర్మపురి అరవిందే. ఆనాడు కవిత, ఈనాడు జీవన్ రెడ్డి. రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. జీవన్ అన్న ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలి. ఏందని అంటే, భారతీయ జనతా పార్టీలా, ఇప్పుడు నేను కొంచెము మీకు భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, జర ఇనుండ్రి. నేను జీవన్ రెడ్డి గారి గురించే మాట్లాడతలేను, నేను కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు చిన్న సజెషన్ ఇస్తున్నా. కవిత ఒంటెత్తి పోకడలు పోయి అరవింద్ ధర్మపురిని ఢీ కొట్టింది, రాజకీయ సన్యాసమే తీసుకోవాల్సి వచ్చింది. వినోద్ రావు కరీంనగర్కేని, మా కాషాయ ముద్దు బిడ్డ, కరీంనగర్ కాషాయ క్షత్రియుడు బండి సంజయ్ గారిని గండి కొడదామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ వినోద్ రావుకి వినోదం తక్కువైపోయింది. నిజంగా చెప్పాలనంటే గులాబీ ప్రభుత్వంలోనే కాకుండా తెలంగాణలోనే ఆయన రాజకీయ చరిత్రకు మంగళం పాడేసిరు ప్రజలు. క్యాండిడేట్లు గతిలేక కాంగ్రెస్ ఇవాళ దానం నాగేందర్ని తీసుకొచ్చి పెట్టింది కిషన్ రెడ్డి దగ్గరికి. క్యాండిడేట్లు గతిలేక సికింద్రాబాద్కి అని తల్లసాని శ్రీనివాస్ యాదవ్కి తర్రమని వణుకుంటా, పద్దన్న నువ్వు నిలబడే ఎందుకంటే నన్ను ముఖం చూసి ఎవరు ఓట్లేయరు అని చెప్పి క్యాండిడేట్లు గతిలేక రాజకీయ సన్యాసానికి పాపం ఇవాళ మన పద్దన్నను భారతీయ రాష్ట్ర సమితి బలి చేస్తున్నది. రాజకీయ సన్యాసం ఆయనకు కూడా తప్పదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లకి ఇట్లా మనం తీసుకొని చూస్తే ప్రజలల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత పదిలంగా ఉన్నారు, మీరు చేసిన ప్రాపగెండా ఎంత, కాకపోతే ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలను నమ్ముకొని ప్రజల సమస్యల పైన పోరాడుతూ అసెంబ్లీల అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర మనమందరం సాక్షులమైనం. 6% ఓటు షేర్ని 14% వరకు తీసుకుపోయి చూపించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ 14% రేపు 25-30% వరకు రాదా, 8-10 సీట్లు కొట్టదా అననే సాక్ష్యాలతోని చిత్రగుప్త ముంగటికి వస్తుంది విత్ డేటా. ది ఎగ్జిస్టింగ్ డేటా నుంచే వస్తా నేను. నాకు తెలిసి జన్ లోక్పాల్ ఒక సర్వే, ఇది కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద పట్టం కట్టింది. 25-28% ఆఫ్ ది ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీ ఈసారి కైవసం చేసుకుంటుంది తెలంగాణలా అని చెప్పి భవిష్యవాణి పలికింది. ఇక కాడికొస్తే మెదక్ బరిలా క్యాండిడేట్లు గతిలేక రాజపుష్ప సంస్థ అధినేత, వెనకటి రాజకీయ నాయకుల పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ ఆత్మలకు ఎంటరై వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని వెంపి కొండంత ఆస్తులు చేసుకున్న, లీగల్గానే చేసుకున్నారో ఇల్లీగల్గా చేసుకున్నారో మనకు అది తెలియదు కానీ, సో మనం లీగల్గానే అనుకుంటాం కదా ఏం లేకపోతే. రాజపుష్పకు ఇక సుంటోళ్ళు మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కిండంటే ఏడుంటుంది,
ఆయన నిష్ట ఆనే బయటపడ్డది. ఇంక ఆయన ఏ రకంగా ఉంటాడు అన్నది మీకు తెలుసు. ఒక కాల్మోక్త బాంచన్ టైప్ ఆఫ్ నాయకుడిని మెదక్ బరిల పెట్టి రఘునందన్ రావుతోని ఢీ కొట్టిపియ్యాలని అంటే మీకు అది సాధ్యమా అని అడుగుతున్నా. ఇవాళ అదే మెదక్ బరిల మీరు నీలం మధును దింపితే మాధవనేని రఘునందన్ రావుని తట్టుకుంటాడా? నేను ఇంకెక్కువ మాట్లాడవచ్చు, రాజకీయం ఆయన మొదలెట్టని నేను మొదలెడతా. మెదక్ బరి గురించి మాట్లాడిన ఆంజనేయ గుట్టను వలగొట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి అక్బర్ ప్రాపర్టీ పేరు మీద భూమిని సొంతం చేసుకొని ఇవాళ డిఎస్ఆర్ అని పేరు పెట్టి తెలంగాణ హైదరాబాద్లో అతి కాస్ట్లీయెస్ట్ భూమిలా నార్మల్ ఫ్లోర్లు పెంచుకొనికే పార్టీలు మారి పార్టీలకేని టికెట్ తీసుకుంటున్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారిది చేవేళ్ళలా ప్రజలు పట్టం కడతారా లేకపోతే చీరి చింతపండు పెడతారా రాజకీయంగా అని నేను అడుగుతున్నా. కొండ విశ్వేశ్వర రెడ్డిని మనం గెలిపించుకొని మన విష్ పూర్తి చేసుకొని ఆ విశ్వేశ్వరుడికి కృతజ్ఞత తెలుపుదామా లేదా అని అలా అడుగుతుంది చేవెళ్ళ. జహీరాబాద్లా ఇక బాధుడొద్దు, జహీర్లొద్దు, కేవలం అండ్ కేవలం జహర్ని పక్కకు పెట్టి జిల్లే హిలాయి ఒకటే మన బీబీ పాటిల్ని తట్టుకునే శక్తి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉందా? నేను భవిష్యవాణి చెప్తున్నా, ఏ సీట్లలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగిరేస్తుంది. ఇప్పుడు చెప్పుడు ఫ్రెండ్స్, మహబూబ్ నగర్లా మన పాలమూరు జేజమ్మ పరాక్రమానికి తట్టుకునే శక్తి వంశీ చెందుకుందా? నిన్నగాక మొన్న పదవులు అనుభవించి తన కొడుకుకు రాజకీయ భవిష్యత్తు కోసము టికెట్టు తీసుకొని ఇవాళ పాలమూరు ధృతరాష్ట్రుడుగా పేరు తెచ్చుకున్న మా జిత్తన్న, ఇంకా మిమ్మల్ని నేను జిత్తన్ననే పిలుస్తానే, మీరంటే నాకు కొంచెం ఇష్టం ఉండే, అట్లీస్ట్ ఐ థాట్ యూఆర్ ఎ సెన్సబుల్ పాలిటీషియన్. ఐఎమ్ రియలీ వరీడ్ టుడే, ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు. జిత్తన్న జిత్తన్నకు ఎంత జిగర్ల దమ్మున్నది. పాలమూరు బిడ్డ గద్వాల్ ముద్దు బిడ్డ డీకే అరుణని ఓడగొట్టడం ఇలా తరమా? అడుగుతుంది చిత్రగుప్త. నేను చెప్పిన ఏమైనా తప్పైతే మీ కమెంట్ రూపంలో చెప్పుడు ఫ్రెండ్స్. 25% ఆఫ్ ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఏ టెన్షన్ పెట్టుకోకూరు మీరు. ఇదే ముచ్చట వెనుకటికి అన్నా నాకు డబల్ కమిటా ఇష్టమే, ధన్పాల్ సూరన్న నిజామాబాద్ గెలుస్తున్నామని చెప్పినాం చిత్రగుప్తుల. ఇదే భవిష్యవాణి చిత్రగుప్తుల చెప్పినాం, ఆడ ఎవ్వరు లేరు, కేవలం అండ్ కేవలం కాటిపల్లి వెంకటరమణారెడ్డి కాటుకి, ఆనాటి ముఖ్యమంత్రి భవిష్యత్కు పరిచయమయ్యే భవిష్యత్ ముఖ్యమంత్రి ఇద్దరిని బొందల పెట్టి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కాషాయ జెండా ఎగిరేస్తాడని చెప్పింది ఇదే చిత్రగుప్త. సాక్షులు అయినరా లేరా? ఇదే సాక్ష్యం, ఇదే భవిష్యవాణి. ఇప్పుడు ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోరు. వీ విల్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్. భారత్ మాతాకి జై.